మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెగా పీపుల్ సర్వే వినటానికే ఎంత పవర్ఫుల్ గుందో మీకు తెలుస్తుంది కదా. ఇది చేయాలి అంటే ఒక దమ్ము ఉండాలి. దమ్మున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు, ఆయన నేతృత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని దాదాపుగా 98.4% నెరవేర్చింది. కాబట్టి తాను పాదయాత్రలో ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా నెరవేర్చాను. కాబట్టి ఈ రోజు ప్రజలు నా పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు, మళ్ళీ రావాలనుకుంటున్నారా, వారు ఇంకా ఏం కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం నుంచి తెలుసుకోండి అని చెప్పి కార్యకర్తలకు నాయకులకు చెప్పిన వెంటనే 7 లక్షల మంది గ్రాస్ రూట్ వర్కర్స్, వారికి మరో పేరు జగనన్న సైనికులు, వారందరూ కూడా ఈ రాష్ట్రంలో 1,60,00,000 ఇళ్లకి వెళ్ళాలి. ఏప్రిల్ 7వ తేదీ స్టార్ట్ అయిన ఈ పీపుల్ సర్వే మరి 20వ తేదీ వరకు సాగుతుంది. వారం రోజులు అయింది కాబట్టి ఈ రోజుకి మీరు చూస్తే 63,95,600 ఇళ్లకు వెళ్ళటం జరిగింది. దాదాపుగా 50 లక్షల మంది జగనన్నకి మద్దతుగా మిస్డ్ కాల్స్ ఇచ్చారంటేనే మీరు అర్థం చేసుకోవాలి జగనన్నని ప్రజలు ఎలా అభిమానిస్తున్నారు, ఎలా ప్రేమిస్తున్నారని. ఈరోజు నేను ప్రజల్ని కోరుకుంటున్నాను, మీడియా ప్రతినిధుల్ని కోరుకుంటున్నాను, విద్యావంతుల్ని కోరుకుంటున్నాను, విజ్ఞుల్ని కోరుకుంటున్నాను. ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరంతా ఎంతో కాలంగా రాజకీయాల్లో ఉన్నారు, ఎక్కడైనా ప్రజల ఇంటికే ప్రతి ఇంటికి వాలంటీర్ని పంపిస్తున్నారు, పెన్షన్ని పంపిస్తున్నారు, వారి అకౌంట్లోకి వెల్ఫేర్ స్కీమ్స్ పంపిస్తున్నారు, వారి ఇంటికి సచివాలయ వ్యవస్థను పంపిస్తున్నారు, ఎమ్మెల్యేని పంపిస్తున్నారు, మినిస్టర్ని పంపిస్తున్నారు. మీ ఇంటికి మేము ప్రామిస్ చేసిన ప్రతి ఒక్కటి వస్తుందా, రావట్లేదా? ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం దగ్గర నుంచి అని వారిని అడగటమే కాకుండా వారు కోరుకున్న అనేకం కూడా ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా వచ్చిన ప్రతి దాన్ని కూడా నెరవేరుస్తుండటం మనం గమనించాలి. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక సైనికుల్లాగా పనిచేస్తున్నారు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా ఒక సచివాలయం వ్యవస్థను పెట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యేలు మంత్రులతో సహా వారికి కావాల్సింది అడిగి తెలుసుకుంది ఎక్కడా లేదు. అందుకే అందరూ అంటారు జగనన్నే మా భవిష్యత్, జగనన్నే మా నమ్మకమని. ఎందుకంటే ఏ ఆడపిల్లైనా ఏ అవ్వైనా నా కొడుకున్నాడు, నా అన్నున్నాడు, నా తమ్ముడున్నాడు, నా కుటుంబం చూసుకోకపోయినా నన్ను జగన్ చూసుకుంటాడన్న నమ్మకంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబంలో ఆడపడుచుంది. అలాగే చిన్నపిల్లలు, మా అమ్మ నాన్న చదివించకపోయినా మా జగన్మామ ఉన్నాడు, నాకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాడు, ప్రపంచంతో పోటీ పడే విధంగా ఈరోజు నాకు చదువు చెప్పిస్తున్నాడు అని చెప్పి పిల్లలు గర్వంగా చెప్తున్న పరిస్థితి ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. అందుకే జగనన్న ఈరోజు ధైర్యంగా తన సైనికులతో ఈరోజు మెగా పీపుల్ సర్వే చేస్తున్నారు. దాదాపుగా 63,98,000 ఇళ్లకి ఇప్పటికే మా సైనికులంతా కూడా వెళ్ళి ఈ ప్రజా మద్దతు పుస్తకం ద్వారా గత ప్రభుత్వం కన్నా జగనన్న మంచి ఎక్కువ చేస్తున్నాడా, జగనన్న ఇస్తున్న చేయూత, ఆసరా, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, ఇళ్ల పట్టాలు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో కూడా మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, అయితే జగనన్నకి మాకు మద్దతు ఇస్తారని అడిగితే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా 5 క్వశ్చన్లకి టిక్ పెట్టి ఆ మిస్డ్ కాల్ 8296082960కి మిస్డ్ కాల్ ఇచ్చి జగనన్నకు మేము మద్దతుగా ఉన్నామని చెప్పడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక సంచలనం. గతంలో కూడా మేము ఎమ్మెల్యేలుగా పనిచేశాం, అపోజిషన్ లో ఒక ఊరికి వెళ్తే మా మీద దండయాత్రకు వచ్చేవాళ్ళు, నీళ్లు లేవనో, లేదా మాకు ఇల్లు లేదనో, లేదా మాకు ఒక సర్టిఫికేట్ కావాలన్నా, లేదా ఒక పని కావాలన్నా మండల ఆఫీసుల చుట్టూ, జిల్లా ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగి